తరఫున అయితే స్వాగతం. ఈ ఇచ్చిన దాఖలాలు అయితే ఎక్కడా కనిపించడం లేదు. పోతే బీసీ కార్పొరేషన్ లో ఇండివిజువల్ లోన్స్ కూడా పెట్టుకోవడం జరిగింది. అవి కూడా ఎక్కడా కాకుండా ఫీజు రియంబర్స్మెంట్ కూడా చేస్తుంది. అంతేకాక అంతేకాకుండా సివిల్స్ గ్రూప్ దగ్గర మరి వాళ్ళకి ఫ్రీగా మరి ఆరమణ బండే ఇలాంటి టాక్స్ సదుపాయాన్ని కలిగిస్తుంది. మరి దాన్ని బీసీ సంక్షేమ తరఫున కోరుకుంటూ రాష్ట్ర పండుగగా మహర్షి వాల్మీకి స్మరించుకుంటూ ఈరోజు మనందరం ఇక్కడ సమావేశమయ్యాం. జిల్లాలో సుమారుగా 35-50 వేల మంది పోయి పులసులు ఉన్నారని ఒక అంచనా. ఈ సంక్షేమాని కోసం వెలుపడిన తరగతుల శాఖ సందర్భ ద్వారా మనము అనేక కార్యక్రమాలు చేపడుతున్నాం అని కులాల కోసం కూడా మనం ఇక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం. హెల్ప్స్ కావచ్చు లేదా విద్య వైద్యం ఇలాంటి అన్ని అంశాల్లో కూడా వారికి తగిన సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నాం. అయినప్పటికీ ఈ ఫెడరేషన్ ద్వారా కూడా భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఖచ్చితంగా దీనికి సంబంధించిన సమస్యలన్నింటినీ కూడా మనము పరిశీలించి ప్రత్యేకంగా సమావేశాలు అవి కూడా ఏర్పాటు చేసి మనము రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉద్దేశించిందో ఈ ఫెడరేషన్ని బలోపేతం చేయాలని మరిన్ని నిధులిచ్చి ఈ సంక్షేమానికి పాటుపడాలని దాన్ని ఖచ్చితంగా సాధిస్తామని చెప్పి తెలియజేస్తూ ఉంటాను. పెద్దలు చెప్పడం జరిగింది. బీసీ సంఘాల్లో అప్పుడు చాలా దగ్గర ఫెడరేషన్స్ మాత్రమే ఉన్నాయి, కార్పొరేషన్స్ అనేది లేకుండా ఉంటుంది. ఎలక్షన్స్ ముందు కొన్ని కార్పొరేషన్స్ ఫెడరేషన్స్ కార్పొరేషన్స్ ఇవన్నీ కూడా జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యంగా బీసీలకు సంబంధించి ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు సంబంధించి అనేక వాటిలో ఈరోజు లక్షలుగా ఈరోజు పెద్దపీట వేసుకుంటున్నారు. అది ఒక మంత్రివర్గ శాఖ దగ్గర నుంచి తీసుకుంటే ఈరోజు ప్రతి ఒక్క నామినేటెడ్ పోస్ట్లో కూడా 50% ఒక చట్టం తీసుకొచ్చి ప్రతి ఒక్క దేంట్లో కూడా వర్క్స్లో కానీ నామినేటెడ్ కానీ రోజు టెంపుల్స్లో కానీ ఒక అన్నింటిలో కూడా 50% రిజర్వేషన్లా తీసుకొచ్చి అన్ని రకాలుగా కూడా పైకి తీసుకురావాలని ఈరోజు ముఖ్యంగా బీసీలను కూడా అండగా ఉంటారని చెప్పి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర చూస్తాము. కృషి ఈరోజు చూస్తాము. రేపు అవుట్ సోర్సింగ్ ఎందుకంటే అవుట్ సోర్సింగ్లో గతంలో ఒక రిజర్వేషన్ పద్ధతి లేకుండా ఎవరి లక్షణంలో పెట్టుకుందా కాకుండా దానికంటూ కూడా ఈ రాష్ట్రం మొత్తం కూడా ఒక కంపెనీలాగా వేసి అవుట్ సోర్సింగ్ జాబ్స్కి సంబంధించిన కూడా 50% జాబ్స్ వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి దాన్ని కూడా ఒక తీసుకురావడం. అన్ని కులాలకు సంబంధించి బీసీ కాకుండా కూడా కార్పొరేషన్స్ ఏర్పాటు చేస్తానని చెప్పి అంచనాంచనగా అవి కూడా పూర్తిగా కూడా చేయాలన్న ఆలోచన సంవత్సరంలో అన్నీ కూడా పూర్తి చేస్తానని చెప్పడం. తప్పకుండా మా ముఖ్యమంత్రి గారు అలాగే వాల్మీకి సంబంధించి మంత్రి అయిన జయరామన్ ఉన్నాడు, దాని ద్వారా కూడా తప్పకుండా వాళ్ళ ద్వారా కూడా కేంద్రంలో కనీసం దానికి ఒక చరణం చెల్లాగా కొంచెం ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నం తప్పకుండా ఈ ప్రభుత్వం చేస్తుందని చెప్పి తెలియజేస్తాను. ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా ఒకటే చెప్పారు, ఏదైనా కూడా ఆచరణ మనం చేయగలుగుతాము అంటేనే ఖచ్చితంగా చెప్తాం లేదు అని కూడా నిర్మోహకంగా ప్రజలను మోసం చేయాలనే కార్యక్రమం. ఎందుకంటే ఈరోజు అన్ని రకాలుగా కూడా ఈరోజు మేనిఫెస్టో తీసుకున్నా కూడా 80% పూర్తి చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు ముఖ్యంగా అన్ని రకాలుగా కూడా రైతు భరోసా తీసుకున్న ఎన్ని ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా ఇప్పుడు తీసుకుంటే ఎక్కువ మంది కూడా దాంట్లో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలే ఎక్కువ మంది లబ్ధిదారులు కూడా ఎక్కువ మంది కూడా తీసుకుని ఈరోజు రైతు భరోసా తీసుకున్నా కూడా
కౌలు రైతులకు సంబంధించి గతంలో తప్పకుండా కౌలు రైతులు కూడా పన్నెండున్నర వెయ్యి వర్తించే విధంగా దాంట్లో కూడా బీసీఎస్ఈ ప్రతి కౌలు రైతు కూడా అదేవిధంగా కూడా దాదాపు 15 లక్షల మంది కౌలు రైతులకు ఈరోజు బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ ఈరోజు అందుతుంది. కొన్ని ఆర్థిక ఎందుకంటే దాదాపు 3 లక్షల రూపాయలు 3 లక్షల కోట్ల అప్పులు ఉన్న రాష్ట్రం, ఒక పక్క పథకాలు ఒక పక్క ఉద్యోగాలు ఇవన్నీ కూడా ఇస్తూ ఇబ్బంది ఉన్నారు. మొదటి సంవత్సరం అయినప్పటికీ కూడా కానీ ఖచ్చితంగా రానున్న రోజుల్లో అన్ని రకాలలో తప్పకుండా అన్ని రకాల్లో కూడా ప్రతి ఒక్కరిని కూడా అనుకుంటాం. ముఖ్యంగా వాల్మీకి సంబంధించి ప్రతి ఒక్కరిని కూడా వివరించవచ్చు. అందరినీ కూడా అన్ని రకాలుగా ఆదుకునే కార్యక్రమం చేస్తుంది ప్రభుత్వం చెప్పి అందరికీ కూడా మాట్లాడుతున్నాం. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు కూడా Subscribe to our channel by clicking the subscribe button. Click the bell button and enjoy the latest uploads from our channel.